पवन हाँ पवन हेलो सर सर वो जो कंप्यूटर सर कंप्यूटर सर कनिपिस्तुन्नारा मैं कंप्यूटर सर 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 कनिपिस्तुन्नारा सर सर లాప్టాప్ ఏ పెట్టాము మీరు అను మీరు సార్ లాప్టాప్ ఏ పెట్టాము సరే సంతోషం సార్ మీరు అనుగ్రహిస్తే ప్రారంభిద్దాం సార్ అంతేం లేదు మీరు మొదలు మీరు ఇంట్రొడక్షన్ చెప్తారు మీరు ప్రారంభం చేయండి అవును సార్ అవును సార్ సరే సార్ పవన్ పవన్ వినిపిస్తుంది వినిపిస్తుంది ఇంతేనా ఇక్కడ ఉంటే దానికి అనుకూలంగా ఉంటుంది కొడుక బాగుంది అందరికి నమస్కారం అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చెడియమ్మ దన్నులో నమ్మిన వేంకుటంబుల మనమ్ములయుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వాగ్దేవి నమోస్తుతే నమస్తభాయ ఈనాటి మధుర భారతి కార్యక్రమానికి చేసిన ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మంత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విధానవర్తగా విచ్చేసిన నల్గొండ పురుషోత్తమ చరవ గారికి పాదాభివందనాలు. పాలమూరు పట్టణంలోనే పెద్ద ఎత్తున ఎదివర మధుసూదనానంద సరస్వతి స్వామి వారి సమక్షంలో కార్తీక దీపోత్సవం నిర్వహించింది ఈ మంత్రం. అలాగే ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తెలుగు పాఠాలకు సంబంధించిన ప్రత్యేక వీడియోల రూపకల్పన చేయడం జరిగింది. ప్రస్తుతం మధుర భారతి శీర్షికన వివిధ అంశాలపై ప్రముఖుల ప్రసంగాలను ఏర్పాటు చేయాలని సంకల్పించాము. దీనికి మహోమహోపాధ్యాయ బ్రహ్మశ్రీ నల్గొండ పురుషోత్తమ శర్మ గారిచే సరస్వతి వైభవం అన్న అంశంతో ప్రారంభిస్తున్నాము. శర్మ గారి యొక్క పరిచయం గురించి చేయవలసిందిగా బ్రహ్మశ్రీ పల్లెల రామ్మోహన్ రావు గారిని కోరుతున్నాను. బిందుమయీ పద పదోద్యలిందుమయీ మంత్రమయీ తంత్రమయీ ప్రకృతిమయీ నౌమి విశ్వవికృతిమయీ మంత్ర ఫౌండేషన్ పాలమూరు వారి ఆధ్వర్యంలో మధుర భారతి శీర్షికన ప్రత్యేక ప్రసంగ కార్యక్రమ పరంపరకు స్వాగతం. ఈ ప్రత్యేక ప్రసంగ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నది మంత్ర ఫౌండేషన్. ఈరోజు ప్రత్యేక ప్రసంగం చేయడానికి చాలా వాత్సల్యంతో అంగీకరించినటువంటి పెద్దలు, సంస్కృతాంధ్ర విద్వాంసులు, న్యాయశాస్త్ర కోవిదులు, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ
నల్లగొండ పురుషోత్తమ శర్మ గారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ వారి గురించి రెండు మాటలు మనం చెప్పుకోవాలి. తెలంగాణ మాగాణంలో మరుగునబడిన మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి విద్వన్వరేణ్యులకు ఒక జీవలక్షణం ఉంది. వారు ఎప్పుడు కూడా ప్రచారార్భాటాలు కోరుకోరు. వారు రత్నాలు, నరత్నం అన్వీష్యతి అని ఒక సూక్తి. రత్నం ఎప్పుడు తాను ముందరికి రాదు, మనం వెతుక్కోవాలి రత్నాన్ని. అట్లా ఎంతో ప్రతిభా పాండిత్యాలు పుంజీభూతమై ఉన్నటువంటి పెద్దలు నల్గొండ పురుషోత్తమ శర్మ గారు. వారు మంథనిలో 15 ఆగస్టు 1946 జన్మించారు. సంస్కృతాంధ్రాలను అధ్యయనం చేయడం జరిగింది. వారు ఎంఏ సంస్కృతం, న్యాయశాస్త్రాన్ని ప్రత్యేకంగా తీసుకొని వారు చేయడం జరిగింది. తమిళంలో డిప్లొమా కూడా వారు చేయడం జరిగింది. అయితే ఒక ఆత్మీయమైన అనుబంధం మన జిల్లాతో వారికి ఉన్నది. వారు 1969 మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటువంటి షాద్నగర్ సమీపంలో ఉన్న షాబాదలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా మొట్టమొదటిసారి వారి ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ఇట్లా మన ప్రాంతంతో ఒక ఆత్మీయ అనుబంధం వారికి ఉంది. ఆ తర్వాత వారు 1976 కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్రోపన్యాసకులుగా వారు అక్కడ వెళ్ళారు. వెళ్ళి 28 సంవత్సరాలు న్యాయశాస్త్రాన్ని అక్కడ బోధించి అక్కడే పదవి విరమణ చేశారు. ఒక సుదీర్ఘమైనటువంటి అధ్యాపనం వారిది. వారు పదవి ఉద్యోగ విరమణ చేసినా ఇప్పటికీ వారు అధ్యాపనం చేస్తూనే ఉన్నారు. నిరంతరం అధ్యయన అధ్యాపనలు కొనసాగిస్తున్నటువంటి విద్వన్మూర్తి శర్మ గారు. అయితే వారికి న్యాయశాస్త్రం పైన సాధికారత ఉంది. వ్యాకరణ శాస్త్రం, తర్కశాస్త్రం పైన అద్భుతమైన పట్టు ఉంది. సంస్కృతాంధ్ర భాషలను లోతుగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు వారు. వారు న్యాయ సాహిత్య పురాణాలకు, ప్రత్యేకంగా భాగవత పురాణం పైన ప్రత్యేకమైన పరిశోధన చేసినారు. మన సాహిత్య ధార్మిక శాస్త్ర విషయాలపై దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వారు ప్రసంగాలు చేయడం జరిగింది. సంస్కృత అకాడమీ హైదరాబాద్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, జగద్గురు శృంగేరి పీఠంలో, అలాగే దేశంలో అనేక ప్రాంతాల్లో వారు తమ యొక్క ప్రసంగ ధారచే ఎన్నో విషయాలను జిజ్ఞాసులకు అందించారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంగా వారు ప్రసంగాలు చేశారు. అవధానాల్లో ఛందోభాషణం వారి ప్రత్యేకత. వారి యొక్క ప్రసంగానికి సంబంధించి ఒక విశేషాన్ని ఇక్కడ మనవి చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక ప్రత్యేకమైన సదస్సును ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో ఆనాటి భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు కూడా మహావిద్వాంసులు. సంస్కృత సాహిత్యంలో వారికి మహాపట్టుంది వేదశాస్త్రాలపై. ఆనాటి ఆ సభలో పురుషోత్తమ శర్మ గారు వేదశాస్త్రములు అన్న అంశం పైన ప్రసంగించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వారి పాండిత్యానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించాలి. శంకర్ దయాళ్ శర్మ గారి లాంటి
విద్వన్మూర్తుల సమక్షంలో భారత రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రసంగించడం ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నో భాగవత సప్తాహాలు వారు చేశారు. 10వ తరగతి సంస్కృత వాచకం నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఆ పుస్తకానికి వారు సంపాదకులుగా వ్యవహరించడం జరిగింది. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు వారికి మహామహోపాధ్యాయ బిరుదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పురస్కారాన్ని అందుకున్నారు. చాలా గొప్ప విషయం అది. ఇది వారి యొక్క పాండిత్యానికి వారు చేసినటువంటి కృషికి దక్కినటువంటి పురస్కారంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు మాత్రం మనవి చేస్తాను. వారు మొట్టమొదటిసారి షాబాదలో వారు ఉద్యోగంలో చేరగానే ఒకనాడేమిటి ఇప్పటికి కూడా కొన్ని కుసంస్కారాలు ఉంటుంటాయి ప్రతి రంగంలో. అక్కడ ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు ఈయన కొద్దిగా ఆట పట్టించాలి లేకుంటే కొద్దిగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పిల్లలను ప్రేరేపించినట్టు ప్రేరేపిస్తే ఒక పిల్లవాడు 10వ తరగతి పిల్లవాడు వీరి దగ్గర శర్మగారి దగ్గరకు వచ్చేవన్నాడంటే, సార్ పాఠంలో శివుని గురించి ఉంది కదండి, నాకు శివుని పైన కొన్ని పర్యాపదాలు చెప్పండి అన్నారట. అంటే సరే రాసుకో అని వీరు ఒక 4-5 పర్యాపదాలు చెప్పారు. కాదు సార్ ఇంకా చెప్పండి అన్నారు. ఓ 10 చెప్పారు. ఇంకా చెప్పండి సార్ అన్నారు. 15 చెప్పారు. ఇంకా చెప్పండి సార్ అన్నారు. ఎందుకంటే వాడు కావాలని చేయడానికే వచ్చాడు పిల్లవాడు. చెప్తే శర్మగారు దాదాపు 54 పర్యాయపదాలు చెప్పేసరికల్లా వాడు ఆశ్చర్యపోయినాడు. ఆ 54 చెప్పి వెంటనే ఏమన్నాడంటే, నాయన ఈ పదాలన్నీ నువ్వు రేపటి వరకు నేర్చుకొని మళ్ళీ నాకు అప్పచెప్పాలి అన్నాడు. దాంతో వాడు దగ్గర కాళ్ళు పడుకొని, సార్ నన్ను క్షమించాలి సార్ అన్నాడు. అంటే ఈ సంఘటన శర్మగారికి ఉన్నటువంటి పాండితీయ వైభవానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అదేవిధంగా స్వానుభవం ఒకటి చెప్తాను. నాకు పెద్దలు శర్మగారితో ఈ వాచక నిర్మాణాలకు సంబంధించి ఎస్సీఆర్టీ వాళ్ళు నిర్వహించేటువంటి సభల ద్వారా నాకు పరిచయం వారు. నాకు ఈ పరిచయ భాగ్యాన్ని కలిగించింది పెద్దలు సువర్ణ వినాయక్ గారు, పాఠ్యపుస్తక కోఆర్డినేటర్ గారు. వారు పరిచయం చేశారు నాకు మొట్టమొదటిసారి శర్మగారిని. తర్వాత చాలా వర్క్షాప్స్లో కలిసి వారితో ఉండేటువంటి భాగ్యం కలిగింది. అయితే ఒకసారి వర్క్షాప్ జరుగుతున్నప్పుడు తిరుమల రామచంద్ర గారి ఒక వ్యాసంలో తర్కశాస్త్ర సంబంధమైనటువంటి ఒక పారిభాషిక పదం వచ్చింది. వస్తే నాకు సందేహం కలిగి అక్కడ ఉన్నటువంటి సంస్కృత పండితులు అడిగాను, ఈ దీనికి వివరణ ఏమిటి సార్ అని అడిగాను. కానీ ఎవ్వరు కూడా దానికి సరైనటువంటి వివరణ ఇవ్వలేకపోయినారు. అక్కడ చాలా గొప్ప వాళ్ళు పుస్తకాల కోఆర్డినేటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఎవరు ఇవ్వలేకపోయినారు. ఆ తర్వాత నేను ఇక ఆ వర్క్షాప్ ముగించేటువంటి సందర్భంలో పెద్దలు శర్మగారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక చిన్న సందేహం ఉంది, ఇప్పుడు వర్క్షాప్ అయిపోతున్నా కదా పర్లేదు, నాకు కొద్దిగా ఎట్లా చెప్పాలి సార్ ఇదన్నా అంటే, వెంటనే వారు ఏమన్నారంటే, నాయన ఇప్పుడు చెప్పమంటావా లేకుంటే రేపింటావా అని ఇష్టం అన్నాడు. అంటే మీ ఇష్టం చెప్తా అంటే చెప్తా అంటే కూర్చోవాలి అన్నాడు. దాదాపు దానిపైన ఒక 1 గంట 45 నిమిషాలు చెప్పాడు ఆ ఒక్క విషయం పైన. అంటే అంతటి అద్భుతమైన జిహ్వాగ్రమైన పాండిత్యం వారు. అలాగే ఏ విషయాన్నైనా తడుముకోకుండా చెప్పగలిగినటువంటి దిశణ వారి సొంతం అంటే అది అత్యుక్తి కాదు. అయితే శర్మగారు ఎంత విద్యా సంపన్నులో అంతకు మించిన వినయ సంపన్నులు. ఎక్కడ కూడా తమ గొప్పదనాన్ని చాటుకోవాలని వారు ఎప్పుడూ ప్రయత్నించలేదు నాకు తెలిసి. ఇంకా మీరు మిక్కిలి మన నుంచి అవతల వారికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వారే ముందుగా ఆలోచించి ఇది రైతు ఇబ్బంది అవుతుందే వద్దులేండి అంటారు. అంత సహృదయత కలిగినటువంటి మహామనీషి శర్మగారు. అయితే అటువంటి మహాపండితులతో పరిచయ భాగ్యం కలగడం జీవితంలో ఒక సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికీ వారు నిరంతరం అధ్యయన అధ్యాపనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి శిష్యులు ఎంతోమంది ఇప్పుడు తెలుగు పండితులుగా, సంస్కృత అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, ప్రొఫెసర్లుగా స్థిరపడిన వాళ్ళు ఇవాళ వివిధ విభాగాలలో. ఇవాళ మంత్రా ఫౌండేషన్ వాళ్ళు మధుర భారత శీర్షికన
ప్రత్యేక ప్రసంగ కార్యక్రమ పరంపర ప్రారంభించాలనుకున్నప్పుడు నేను వారి శర్మ గారి పేరును సూచించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విద్వన్మూర్తి ద్వారా మనం శ్రీకారం చుట్టడం ఈ సంస్థకు కూడా గౌరవం అని చెప్పేసి నేను భావించాను. అడగగానే వారు చాలా సహృదయంగా మా మీద వాత్సల్యంతో అంగీకరించినందుకు వారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటాను. ఇవాళ అధిక ఆశ్వయుజ మాస మూలానికి ఇంకో సందర్భంలో అన్నారు కానీ ఆ అధిక ఫలాన్ని పొందాలనే ఉద్దేశంతో మూలానక్షత్రం సరస్వతి సంబంధమైనటువంటిది కనుక ఈరోజు సరస్వతి వైభవం పైన ప్రసంగించాలని వారిని ప్రత్యేకంగా విన్నవించుకున్నాను. వేద పురాణ శాస్త్ర కావ్యాలలో సరస్వతి ప్రస్తావన చాలా అద్భుతంగా చేయడం జరిగింది. మరి ఇవాళ శర్మ గారి ద్వారా ఆయా విశేషాలను మనము కొన్ని తెలుసుకుందామని చెప్పేసి మనవి చేస్తూ శర్మ గారికి మరొక మారు నమస్కరిస్తూ వారి యొక్క ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ప్రారంభం చేయమంటారండి? ప్రారంభం చేయండి సార్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. సర్వ చైతన్య రూపాంతామాద్యాం విద్యాం చ ధీమహి. బుద్ధిం జ్ఞాన ప్రచోదయాచిదంతర్నిశాయా ప్రజ్ఞా దృష్టి రంజన శ్రీరపూర్వ వక్త్రీ వేదాన్ భాతు మే వాజవక్త్ర వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తి. శారద నిరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సాంగానగ నిన్నడుగలు భారతి. సహృదయమైనటువంటి జిజ్ఞాసులకు పండితులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమసైభవముని గురించి మీరు ప్రసంగించాలి అని మిత్రులు రామ్మోహన్ గారు, అదే ప్రకారంగా గంగాభద్రం రాము శర్మ, పల్లి రామమోహన్ శర్మ నిర్వహిస్తున్నాను కనుక ప్రారంభం అనేది అమ్మవారి యొక్క స్తుతితో ప్రారంభించాలి కనుక అల్పారంభ క్షేమకర అనే న్యాయాన్ని అనుసరించి నాకు తెలిసినంతలో అమ్మవారి యొక్క స్తుతి రూపంగానే మనం ప్రసంగాన్ని సాగిద్దామని చెప్పి విన్నవించుకుంటున్నానండి. సాధారణంగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అదే ప్రకారంగా మహాకాళికాదేవి వీళ్ళందరూ కూడా మన మన యొక్క ఇష్టాన్ని బట్టి ఎవరెవరికి దేని ఎందు ఆసక్తి భక్తిభావం ఉంటుందో వాళ్ళు ఆయా ప్రకారంగా ఆయా దేవతలను ఉద్దేశించాలి అనే అభిప్రాయం చేతనే వాళ్ళు శరీరం ధరించి మంగళమయ మూర్తులై మన యొక్క అభీష్టములను నెరవేర్చడం అనేటువంటిది మనకు పురాణ ప్రసిద్ధమైన ఆనుభావికమైనటువంటి విషయం అండి. అందుకనే ఏమన్నారంటే పుంస్త్వం నాస్తి శంభు కలయ యథా జలమధితృష్ణే వాణ్యాం అని లింగములకు స్త్రీలింగమా స్త్రీ మూర్తియా పురుషమూర్తియా అని విచారం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు పరస్పరము ఆయా సందర్భాలలో ఆయా విషయములు చెప్పడానికి ఒకరికి ఒకరు గురువులుగా ఉంటారు అని చెప్పి కూడా మనకు ప్రమాణములు చెప్తున్నాయండి. బ్రహ్మ శివశ్చ కృష్ణశ్చ బ్రాహ్మణాశ్చ తథైవ హి పరస్పరం స్తువన్ చేతే లీలయా భేద భావనాత్. లీలా అంటే ఏమిటా? లీలా అంటే ఆయా వ్యక్తులకు ఆయా విషయముల యందు ఆసక్తి ఉంటుంది కనుక ఏ దేవుణ్ణి ఆరాధించడానికి ఏ వ్యక్తికి ఎటువంటి ఆసక్తి కలదో అటువంటి రూపమును కూడా ధరించి భగవంతుడు చైతన్య స్వరూపుడు ఆనంద స్వరూపమైనటువంటి చైతన్య బ్రహ్మ
మనల్ని అనుగ్రహిస్తాడు అని అన్నమాట. అందుకనే యమేష సాధు కర్మ కారయతి తమేష ఉన్నినీషతే తమేష సాధు కర్మ కారయతి అని. ఎవరినైతే భగవంతుడు ఉద్ధరించాలి అని చెప్పి అనుకుంటాడో ఆయన వాళ్ళతో మంచి పనులు చేయిస్తాడు అని చెప్పి ఉన్నదండి మనకు ఉపనిషత్తులో. అంటే మన కర్మానుగుణమైనటువంటి ఫలితమును ఇవ్వడానికి ఆయా సమయమును అనుసరించి ఎవరి క్రమంతా భగవంతునికే ఉంది అని దాని యొక్క తాత్పర్యం. ఇక్కడ ఆ విధానాన్ని అనుసరించి భగవతి యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఈ మంత్రా ఫౌండేషన్ వాళ్ళు చక్కని కార్యక్రమాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు అని చెప్పి అంటే మరి భక్తులైనటువంటి వాళ్లకు జిజ్ఞాసులైన వాళ్లకు భారతీయ సంస్కృతి ఎందు ఆసక్తికర వాళ్లకు ఏ విధంగానైనా జరుగుతుంది కనుక అలాంటి సత్కర్మ కార్యక్రమం చేయడానికి పూనుకున్నటువంటి ఈ మహానుభావులు చాలా అభినందనీయులు. దాంట్లో మంత్రా ఫౌండేషన్ చెప్పి పేరు పెట్టారు అని చెప్పి అంటే నామైక దేశ గ్రహణే నామ్నోపి గ్రహణం అని చెప్పి శాస్త్రం ఉందండి. మా మంథనికి మంత్రకూటము అని పేరుందన్నమాట. అనే కాళేశ్వరమునకు 24 మైళ్ళ దూరంలో పశ్చిమ భాగంలో మునీనామత్రకూటత్వాత్ మంత్రకూట ఇది స్మృత అని ఆ మొదలు మంథనికి మంత్రకూటము అనేటువంటి పేరు ఉన్నదండి. అలాంటి మంత్రకూటంలో భగవంతుని యొక్క అనుగ్రహంలో జన్మను పొందినటువంటి నాకు ఈ మంత్రా ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రకారంగా సరస్వతీదేవి యొక్క వైభవాన్ని గురించి చెప్పడానికి నన్ను ఆజ్ఞాపించినారు అంటే చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా కాళేశ్వరంలో కూడా ప్రణీత నది, గోదావరి నదితో పాటుగా గుప్త నదిగా కూడా సరస్వతీదేవి అక్కడ ఉండనే ఉంటుంది. కనుక అలాంటి సరస్వతీదేవి యొక్క మహాత్మ్యమును గురించి వారిని వారి సరస్వతీదేవి మాతను ఎవరెవరు ఏ ప్రకారంగా స్తుతించారో వాళ్ళ యొక్క లీలను గురించి కూడా కాస్త మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఇక్కడ సరస్వతి అని చెప్పి అంటే శరణం ప్రసారణం సర్వత్ర అస్థితి సరస్వతి అంటే ప్రసరించున్నది అని తాత్పర్యం. అంటే మనకు గుప్తగామినిగా ఏ ప్రకారంగానైతే ప్రసిద్ధములైనటువంటి నదులలో అమ్మవారు ఉంటుందో అదే ప్రకారంగా వాగ్రూపంలో మన యొక్క హృదయందు ఆమె ఉండి మన యొక్క అభిప్రాయం తెలపడానికి అధిష్టాత్ర దేవతగా ఆమె భావిస్తుంది ఉంటుంది అన్నమాట. అందుకనే బ్రహ్మలోకే బ్రహ్మసరహ ఆశ్రయత్వేన స్వీకృత్య నదీ రూపేణ ప్రభవతి అని. అంటే లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఆయా కలహాదులు ఏర్పడినప్పుడేమో శాపవశాత్తు ఆ విధంగా నదిగా ఆమె ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనేది దేవి భాగంలో చరిత్ర ఉందండి. అయినప్పటికీ కూడా ఇక్కడ సరస్వతి అనేది ఎవరు అంటే ఆద్యాం విద్యాంచ ధీమహి అని చెప్పి అన్నారు. స్వరూపమే పరమాత్మ యొక్క లక్షణం అయినప్పుడు శరీరముల కంటే అతిరిక్తమైనటువంటి యొక్క చైతన్య శక్తి అని తాత్పర్యం. కనుక అలాంటి వాగ్రూపమైనటువంటి అమ్మవారిని వేదములు కూడా అనేక విధములుగా స్తోత్రం చేయడం జరిగిందండి. అందుకనే దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా పయవో వదంతి సానో మందేశమూర్ జంతుహానాథేనుర్వాంగస్వానుపశుతూ అని వాగ్రూపంగా అమ్మవారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అని అన్నమాట. కాబట్టి ఆ వాగ్రూపంగా ఆమె ఉన్నది కనుకనే మనం ఏదైనా అభిప్రాయం కాబట్టి జ్ఞానాతి ఇచ్చతి యతతే కరోతి అనేటువంటి నాలుగు విధములైనటువంటి ప్రక్రియలతో ప్రపంచమంతా నడుస్తుందండి. తాను ఏదైనా విషయం చేయదలుచుకున్నట్టయితే ఆ కార్య విషయకమైనటువంటి జ్ఞానము అతనికి అవసరం అవుతుంది. జ్ఞానం అవసరమైన తర్వాత అది చేయాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. కోరిక కలిగిన తర్వాత ఆత్మలో ప్రయత్నం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ ప్రయత్నం అనేటువంటిది శారీరకమైన ప్రయత్నము, మానసికమైన ప్రయత్నము, ఆత్మీయమైనటువంటి ప్రయత్నం అని అలా మూడు విధాలుగా ఉంటాయి. కనుక మొదట ప్రయత్నం లేకుండా క్రియ అనేటువంటిది జరగదు. కనుక ఆ తర్వాత చక్కగా ఆ పని చేయడానికి పూనుకుంటాడు. కాబట్టి వీటన్నిటికీ మూలభూతంగా ఉండేది ఏది అంటే వాక్కే అన్నమాట. వాక్కు ద్వారానే మనకి ఈ ప్రపంచం అంతా కూడా వ్యవహారం లోపల మునిగిపోయి వారి వారి యొక్క కార్యక్రమాలను హాయిగా నిర్వహించుకోవటం అనేటువంటిది జరుగుతున్నది అని తాత్పర్యం అన్నమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మహానుభావుడైనటువంటి ఒక ఆలంకారికుడు దండి మహానుభావుడు కూడా ఏమన్నాడంటే ఇదం అంధంతమ కృష్ణం యాజేత భువనత్రయం
यदि शब्दाह्वयन ज्योति आ संसार नदीप्यते आयन प्रपंच शब्द रूप वाग रूप ओंकार रूप शब्द प्रथमत प्रारंभमे काक प्रपंचम अंधकार बंधनमईपोदी एंकसम अंधकार बंधन मन अभिप्रय तेरपा की व्यावहारिक सत्यम परब्रह्म व्यावहारिक अभ्युदय निश्रेस पंदा की उपयोगपड़ी क वाक अने प्रथम उपयोगपे कला वाक अधिष्ठात देवतगा अम्मवर सरस्वती देवी उन्दी सरस्वती देवी एटाला अंटे मन को महाकाली महालक्ष्मी महारस्व महासरस्वती अने मुगर एवर मन सप्तत जो आ मरी मूल नक्षत्र लविर्भवी अंटे केवलमु विद्या प्रधानमने का दुष्ट शिक्षण शुंभ निशुंभ राक्षस ओक पराजया की आम कारणभूतर उन्न कूड़ा आधा उड़ेट मूल नक्षत्र पुस्तक रूप में उड़े सरस्वती ओक आराधन अने प्रकार जो अंतका आम लक्ष्मी स्वरूप आम चम जी वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां सदां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्णां विभावरीं अन्नप्पुडु श्लोक मोदटि वाग्रूपंलो अम्मवारु उन्नदि अनि चेप्पि अन्नारु అంటే పరస్పరం కూడా అక్కడ ఎవరిని ఆరాధన చేసినప్పటికీ కూడా ఆ త్రిమూర్తులను మనం ఆరాధన చేసినట్లే భావన అవుతుంది. కనుకనే సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నామం సర్వదా అని కూడా స్తోత్రం మనకు ఈ విధంగా ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేధా ప్రదాత్రి అయినటువంటిది అమ్మవారు. మేధా అంటే అరణావతి మేధ అంటే బాగా ఉండే విధంగా సంస్కార రూపంలో మనం ఆత్మలో గాని లేక మనస్సులో గాని ఏదైతే ఉంచుకుంటున్నామో అలాంటి మేధను అనుగ్రహించేటువంటి అమ్మవారు కూడా మేధామ్మ ఇంద్రో దదాతు మేధాన్ దేవి సరస్వతి అని ఆ సరస్వతీ మేధా ప్రదాత్రి అయినటువంటి దేవతగా కూడా ఉపాసించడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఈమె ఆ పార్వతీ రూపంలో కూడా వాగ్రూప్యై అర్థ ఉండేటువంటి భగవంతునికి అనపాయనగా ఉండేటువంటి అమ్మవారుగా కూడా ఆమె మనకు స్తోత్రం చేయడం అనేటువంటిది సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి అన్నారు. అక్కడ వైయాకరణ యుగ మతం ప్రకారంగా శబ్దార్థములకు అవినాభావ సంబంధం ఉంటుంది అని తర్వాత సామూహికమైనటువంటి సాంకేతికమైన సంబంధం ఉంటుంది అని చెప్పి ఇతర శాస్త్రజ్ఞులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం పైన వాక్ అనేటువంటిది అర్థ జ్ఞానం మనకు ఉపయోగపడేటువంటి యొక్క విధానం కనుక వాగ్ రూపంగా అక్కడ పార్వతీదేవి ఉన్నది అని చెప్పడానికి విధంగా కూడా నమ సోమాయ చ రుద్రాయ చ అని మనకి స్తోత్రమైతే మనం చేస్తున్నాము నమ్మకంలో. అక్కడ సోమాయ అంటే ఉమా సహితాయ అని అర్థం అన్నమాట. ఉమా అంటే ఎవరండి అంటే అకార మకారం యొక్క వ్యత్యయ రూపమే ఉమా అంటే ఓంకార స్వరూపిణి అని అన్నమాట. ఆ ఓంకార స్వరూపిణి అయినటువంటి ఆమెయే విద్యాధిష్టాత్రు దేవతగా మనకు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ రుద్రాయ అంటే రుద్రు అటువంటి వాడు ఋతం సంసార దుఃఖం నాశయతి రుద్రహ అని ఉంది. అంటే సాంసారికమైనటువంటి యొక్క అజ్ఞానం నశింపజేసి మోక్షమును కలిగించేటువంటి వాడు పరమశివుడు అంటే మరి అజ్ఞానం అనేది ఎప్పుడు నశిస్తుందండి? జ్ఞానాదేవహి కైవల్యం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక మరి ఆ జ్ఞానం మనకు అవసరం కావాలి అంటే మరి జ్ఞాన ప్రదాత్రిగా అక్కడ సహకరించేటువంటి ఓంకార స్వరూపిణిగా ఉండేటువంటి ఆ పార్వతీదేవియే అక్కడ వాగ్రూపిణి అన్నమాట. కనుక అలాగా ఉమాసహితుడైనటువంటి యొక్క శంకరుడు రుద్రుని యొక్క అనుగ్రహం వలన వ్యక్తికి వ్యావహారికమైనటువంటి అభ్యుదయములు మరియు మోక్షము కూడా కలుగుతుంది అనేటువంటిది సిద్ధాంతం అండి. ఇది ఈ ప్రకారంగా ఉంటుంది. అదే ప్రకారంగా మరి హిమాలయ స్వామి కూడా శంకరుని స్తోత్రం చేయడం అనేటువంటిది జరిగిందండి. బ్రహ్మ వైవర్త పురాణంలో చేయడం జరిగింది. అక్కడ కూడా నానారూప విధత్వం భక్తానాం యేషు రూపేషు యత్ ప్రీతి తత్తద్రూపం బిభర్షిచ అని చెప్పి అన్నారు. అంటే ఎవరెవరికి ఏ ఏ రూపంలో
వాళ్ళకు భక్తి ఉండి వాళ్ళు సేవిస్తుంటారో అయ్యో ఆయా ప్రకారంగా నీవు అనుగ్రహించేటువంటి పరమాత్ముని అయ్యా శంకర అని చెప్పి హిమాలయ స్వామి స్తోత్రం చేశాడు శివుణ్ణి. వాక్వం రాగాదిదేవీత్వం తత్కర్త తద్గురు స్వయం అహో సరస్వతీ బీజం కస్వాం స్తోతి మహేశ్వర. కాబట్టి ఇక్కడ కూడా చైతన్య స్వరూపం అంతా ఒకటే గనక అక్కడ సరస్వతి అమ్మవారు కూడా ఆద్య విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతి కూడా అక్కడ శివుడి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి మనము చక్కగా చెప్పుకోవడం జరుగుతుందండి. అదే ప్రకారంగా మామూలుగా మనం పూజ చేస్తుంటాం, పూజ వల్ల కొంతవరకు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి పాత్రలు కావడానికని మనసు ఏకాగ్రంగా అవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఉందండి. ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాకుండా వేటి వేటిని మనం అనుసరించినట్టయితే చక్కని జ్ఞానం అనేది మనకు కలుగుతుంది అంటే మనకు ఉత్తర గీతలో చెప్పడం జరిగిందండి. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమము ధ్యానం, ధ్యాన కోటి సమూ లయ అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ పూజా కోటి సమం స్తోత్రం అంటే నారద భక్తి స్థురాల్లో కూడా అర్చాదివి అంటే ఆయా పూజల ద్వారా కూడా భగవంతుని అనుగ్రహానికి పొందవచ్చు అనేటువంటి ఒక సూత్రం ఉందన్నమాట. అక్కడ కాయికమైనటువంటి భక్తి అన్నమాట, దాన్ని కాయికమైనటువంటి భక్తి అని చెప్పి అంటారు. మనం భజన చేస్తున్నట్టయితే అటువంటి భజనను వాచికమైనటువంటి భక్తి అని చెప్పి అంటారు. అలాగే మానసికంగా ధ్యానాదులు చేసినట్టయితే అది మానసికమైనటువంటి భక్తి అని కూడా చెప్పారు. అలా చెబుతూ పరాకాష్ఠ దేనికి వస్తుందండి అంటే ఆ భగవంతుడిలో లీనమై ఏకాగారంగా ఉండగలిగేటువంటి శక్తిని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే అది ఉత్కృష్టమైనటువంటి అభ్యుదయము మరియు ముక్తిని కూడా అతని కలిగిస్తుంది అనేది సిద్ధాంతం. కనుక కేవలం పూజా కోట్ల యందు మాత్రమే ఉండకూడదు. అందుకనే ప్రాకృత భక్తుణ్ణి ఏమని అన్నారంటే అర్చాయామేవ హరయే యో భక్తి సమ్యగ్ ఇష్యతి నద్భక్తేషు చాన్యేషు అన్యేషు సభక్త ప్రాకృత స్మృత అని చెప్పడం జరిగిందండి. అంటే కేవలం అర్చన పూజ చేయడం అనే సమయంలో మాత్రమే ఏకాగ్రంగా ఉండి పూజ చేస్తుంటాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మన భక్తులను కానీ ఇతర వ్యక్తులను కానీ వారి యందు ప్రేమను చూపించడం కానీ అటువంటిది ఏమి చేయకుండా సాంసారికమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఎందు లీనమవుతుంటాడే. అతని అతను భక్తుడు కాదు దుర్మార్గుడు అని చెప్పి అనలేదు వ్యాస మహర్షి. ఏమన్నాడు ఆయన్ని ప్రాకృత భక్తుడు అని చెప్పి అన్నారు. అంటే క్రమంగా అతను కూడా మాధ్యమిక భక్తులుగా ఉత్తమ భక్తులుగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని తాత్పర్యం. అందుకనే ఈ పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప అని చెప్పినప్పుడు ఏమన్నారంటే అది భక్తితో కాకపోయినా షాఠ్యేనాపి నమస్కార ప్రయుక్త చక్రపాణయే సంసార మూల బంధానాం ఉద్వేజన కరోహి సహ అని చెప్పడం జరిగింది. అంటే ఆ దురభిప్రాయంతో భగవంతుని యొక్క ధ్యానం చేసినప్పటికీ కూడా మెల్లిగా అతని యొక్క సంసార బంధములు అనేవి తొలగిపోతుంటాయి, క్రమంగా అతడు భక్తికి లీనమైపోతుంటాడు అనే అభిప్రాయం. అదే విషయాన్ని మనకు భాగవతాది గ్రంథాల్లో కూడా శిశుపాలాదులు ఎవరైతే ఉన్నారో కామోత్కంఠ గోపికల్ భయమునను కంసుండు వైరక్తయా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు ప్రేమ మీరలు భక్తి నేమును సంబంధుల కృష్ణును ఇది కంటిమి ఉద్నామ ధ్యాన గరిష్ఠుడైన వచ్చు ధాత్రీశ్వర అని చెప్పిన యొక్క ఉద్దేశం కూడా అదేనండి. కాబట్టి ఎన్ని పూజలు చేసినప్పటికీ స్తోత్రం చేయడం అనేది అంతకంటే గొప్పదట, అంతకంటే ఎక్కువ జపం చేస్తుండాలి. ఆ జపం వలన కూడా కొంతకాలం భగవంతునికే మనం సమర్పణ చేయడం జరుగుతుంది అన్నారు. అందుకే ఏమన్నారు అంటే మనం చేసే కర్మను ఈశ్వరార్పణంగా చేయాలి. ఈశ్వరార్పణంగా చేయకపోతే బాహ్య విషయముల యందే ఆసక్తి కలిగి ఉండడం జరుగుతుంది, కనుక అది సంసార మూల బంధం తీసివేయదండి. అందుకని ఈశ్వరార్పణ బుద్ధి అనే చేస్తుండాలి అని చెప్పి మనకు సిద్ధాంతం అనేది చెప్తుంది అన్నమాట. కాబట్టి ఆ జపాదులు కూడా అదే ప్రకారంగా చేయాలి అన్నారు. అలాంటి జపంతో కోటి జపం చేసిన దానికంటే కూడా ధ్యానం అనేది చాలా గొప్ప అన్నారు. అంటే ఉదాహరణకి మనం సరస్వతి అమ్మవారి యొక్క ధ్యానం చేస్తున్నాము అని చెప్పి అంటే ధ్యానం యొక్క నిర్వచనాన్ని మనం కాస్త విచారం చేద్దాం. విజాతీయ జ్ఞాన అనంతరిత సజాతీయ జ్ఞాన పరంపర ధ్యానం అని ధ్యానం యొక్క నిర్వచనం అండి. అంటే ఎవరి యొక్క ధ్యానం మనం చేస్తున్నామో మన మనస్సులో ఆ సరస్వతి అమ్మవారి యొక్క రూపం మాత్రమే మనకు ఆ మనస్సులో కనిపిస్తూ ఉండాలి. అలా కాకుండా వేరే విచారాలు ఏవైనా మనం చేస్తున్నట్టయితే అప్పుడు అది విజాతీయమైనటువంటి జ్ఞానం, చేసినటువంటి ధ్యానంలో ఇతర విషయాలన్నీ కూడా వస్తుంటాయి. కనుక ఇతర విషయంలో రాకుండా మనస్సు ఏకాగ్రం చేయడానికి ఉపయోగపడేటువంటిదే ధ్యానము అన్నారు. ఈ ధ్యానము
నిర్గుణ ఉపాసన లోపల జ్ఞానానంద స్వరూపమైన బ్రహ్మను స్తోత్రం చేసే మహానుభావులు ఎలాగో సిద్ధ పురుషులు ఉన్నారు. అలాగే సంసారాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ సగుణ రాగి నిర్గుణాతు విరాగివి, అది ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే పూర్తి జ్ఞానం అనేటువంటి మామూలుగా కలగకుండా సాధనలో ఉండేటువంటి వాళ్ళు నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేయలేరు. కనుక సగుణ బ్రహ్మ యొక్క ఆకారమును మనసులో నిలుపుకున్నట్టయితే క్రమంగా వాళ్ళ మనస్సు పవిత్రమై తద్వారా నిర్గుణ బ్రహ్మను కూడా ఉపయోగించడానికి చాలా బాగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. వాళ్ళు అక్కడ సగుణ ఉపాసన నిర్గుణ ఉపాసన రెండు కూడా వ్యక్తికి వ్యావహారికమైన అభ్యుదయమును మరియు ముక్తిని కూడా కలిగించడానికి ఉపయోగపడుతుంది అవి అని అభిప్రాయం చేతనే ఆ ప్రకారంగా చెప్పారండి. అయితే ధ్యాన కోటి సమూహ లయ, అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే పరమాత్మలో లీనమైపోవటం అనేది జరుగుతుంది అని చెప్పి ఒక సిద్ధాంతం. అయితే మరి ఇదంతా ఎలా మనం చేయగలుగుతామండి అని అంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఆరాధన చేస్తున్నప్పుడు కానీ నాలుగు దోషాలు మనకు కలుగుతాయండి. వాటిని లయ విక్షేప కషాయ రసాస్వాదములు అని అంటారు. లయ విక్షేప కషాయ రసాస్వాదములు అని అంటారు. లయము అంటే మనం దేని గురించి ధ్యానం అయితే చేస్తున్నామో అది లయమైపోతుంది అన్నమాట. ఇక వేరే ఏదో విషయం వచ్చేస్తుంది. కాబట్టి ఆ లయం నుంచి కూడా మనం జాగ్రత్త పడాలి అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది మనకు. కనుక క్రమంగా అయ్యో వేరే విషయానికి పెడుతున్నాను కదా అని చెప్పి సాధన చేస్తూ మరి ఏ విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాడో దాంట్లో ఏకాగ్రం చేసే ప్రయత్నం చేయాలి. అలా చేస్తున్నప్పటికీ కూడా విక్షిప్తం అయిపోతుంటది మనస్సు. అలా విక్షిప్తం కాకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత కషాయం అన్నారు అంటే అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఏమీ తోచదు, అంటే దేని గురించి ధ్యానం చేస్తున్నాము కూడా మనకు తోచనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడ కాలం తర్వాత బాబు ఏదో జపం ఏదో ఉండి అని చెప్పి అడగడం కూడా మనకు లోకంలో కనిపిస్తుంటదండి. అంటే కషాయం అంటే తోచని పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఆ తోచని పరిస్థితి నుంచి కూడా మనం దాటిపోవాలి. అలా అప్పుడే మనసును ఏకాగ్రం చేసేటువంటి ఒక సిద్ధాంతం అనేటువంటిది మనకి సిద్ధిస్తుంది. అది అయిన తర్వాత ఏమవుతుందండి అంటే ఏకాగ్రంగా హాయిగా సరస్వతి అమ్మవారికి ధ్యానం చేస్తుంటే ఆనందం అనేది ఏర్పడుతుంది. ఈ ఆనందం ఏం చేస్తుంది, నిద్రారూపేణ లీయతే, నిద్ర వచ్చేస్తుందండి. అలా నిద్ర వచ్చినట్టయితే సరి అయినటువంటి సాధన అతను చేయలేడు. కనుక లయ విక్షేప కషాయ రసాస్వాదములు అనే నాలుగు దోషములను కూడా తీసివేస్తూ వారి వారికి ఏ విగ్రహ రూపమైనటువంటి భగవంతుని యందు భక్తి కలిగి ఉన్నదో అటువంటి యొక్క భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ, కేవలం ఆరాధన చేయడమే కాకుండా ఈశ్వరుణ్ణి, తన అధీనమైన వ్యక్తులను, తర్వాత దీనులైనటువంటి వాళ్ళను, కృపణులైనటువంటి వాళ్ళను, వాళ్ళ యందు ప్రేమ మైత్రి కృప, తర్వాత ఎవరైనా దుస్తులుగా ఉన్నట్టయితే వాళ్ళని ఉపేక్షించడము, ఇలాంటి సద్గుణములన్నీ కూడా కలిగి ఉండే కొరకనే మనకు అష్టాదశ పురాణములు, ఉపపురాణములు, ఉపపురాణములు, వేదములు, సంస్కారములు ఇవన్నీ కూడాను మన యొక్క శరీరము శుద్ధి కొరకు, మనసు యొక్క శుద్ధి కొరకు, అలాగే ఆ వాక్కు యొక్క శుద్ధి కొరకు కూడా. అందుకనే యోగేన చిత్తస్య పదేన వాచాం మనం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలి రాని తోస్మి అని చెప్పి మహానుభావుడు పతంజలి అక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి యోగ గ్రంథాన్ని, అలాగే వ్యాకరణ గ్రంథాన్ని, అదే ప్రకారంగా యోగ దర్శనం కూడా మనకు అనుగ్రహించాడే. ఇవన్నీ కూడా మనకు చక్కని సాధనానికి ఉపయోగపడుతుండేయండి. ఇది ఈ ప్రకారంగా ఉండేటువంటి ఒక విధానం. ఈ అమ్మవారి యొక్క స్తోత్రము చేసేటువంటి వ్యక్తి మొదటి హృదయంలో ఆ అమ్మవారిని ఆరాధన చేస్తూ హృదయంలో అమ్మవారు ఉన్నది, లేక ఎవరిని ధ్యానం చేస్తున్నామో ఆ పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు అనేటువంటి భావం ఉండకుండా, ఎక్కడో యాత్రాస్థలంలోనో వేరే ఎక్కడో ఉన్నాడు అనేటువంటి భావం మాత్రము ఉండకూడదు అని చెప్పి మనకు ఉత్తర గీత చెప్తున్నదండి. ఏమని అంటే, బహిర్భ్రామ్యతి కశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామడతి దుర్మతి అని చెప్పి అన్నారండి ఉత్తర గీతలో. ఉత్తర గీతలో అంటే ప్రథమతః 18 అధ్యాయాలతో ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా భగవంతుడు అనుగ్రహించిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత ఎన్నో రోజులకు అర్జునుడు భగవన్ కృష్ణ నీవు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కొంచెం మర్చిపోయినట్టయింది, మళ్ళొకసారి మీరు నాకు విషయం చెప్పండి అని చెప్పి అంటే ఆ ఉత్తర గీతలో అద్భుతమైన విషయాలు ఎన్నో కూడా చెప్తూ ఈ విషయం కూడా భగవంతుడే అనుగ్రహించాడన్నమాట. కేవలం మనలో భగవంతుడు లేడు అనే భావంతో మనం ఎక్కడికో వెళ్ళకూడదండి. మొదట మన హృదయంలో మనస్సులో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క దాన్ని ఉండాలి. ఆ భగవంతుడినే ప్రత్యగాత్మ అంటారన్నమాట. అందుకనే
వాసనాద్ వాసుదేవస్య వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుదే అని చెప్పి అన్నారు. అందుకని ఈ ప్రకారంగా సర్వభూతస్థం ఆత్మానం అంటే సర్వభూతస్థులైనటువంటి ఆత్మగా మనం ఒకవేళ అలా ధ్యానం చేసేటువంటి ఒక స్థితికి రావాలి అంటే మొదట ఏకాగ్రంగా మనస్సు ఉండాలి అంటే అమానిత్వ మదంభిత్వం అహింస క్షాంతి రాజ్యం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ విగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తి నరభిష్వంగ పుత్రధార గృహాదిషు నిత్యంచ సమచిత్వత్వం ఇష్టానిష్టోపపత్తిషు అని జ్ఞాన సాధారణంగా ఏ అమానిత్వాది సద్గుణములని ఎవరైతే చెప్పారో భగవంతుడు అవి అటువంటి వాటిని మనం అనుసరించేటువంటి ప్రయత్నం అంతా కూడా మనం చేయాలి అంటే తప్పకుండా ఆరాధనలు ఎందు భగవంతుని యొక్క ఆరాధన ఎందు చక్కని ధర్మమునందు కూడా ఆసక్తి కలిగి ఉండాలి అని తాత్పర్యం అన్నమాట. అంటే ధర్మమునందు ఆసక్తి కలిగి ఉన్నంత మాత్రమే ఫలితం వస్తుందని ఎక్కడ ఉందండి అని ద్రౌపదీదేవి భారతంలో ధర్మరాజుల వారిని అడుగుతుందండి. అంటే రాజానం ధర్మగోప్తానం ధర్మో రక్షతి రక్షిత కింతు మన్యే త్వాంతు మన్యే నరక్షతి అని చెప్పి అంటుందన్నమాట. అంటే వాళ్ళు ధర్మబద్ధంగా ఆయన పరిపాలన చేసే మహానుభావుడైనప్పటికీ కూడా ఆయన అడవుల పాలైనప్పుడు బాధతో ద్రౌపదీదేవి మీరు ఎంత ధర్మం ఆచరించినా కూడా దానివల్ల ఫలితం ఏమి లేదు అని కనిపిస్తున్నదండి, మీరు బాధపడేది విషయం తెలుస్తున్నది కదా అని చెప్పి ఆమె ప్రశ్నిస్తే సమాధానం చెప్పాడన్నమాట. ఏమని చెప్పాడు ఆయన అంటే ధర్మ నశంకితవ్య ధర్మాన్ని గురించి మనం శంకించకూడదు, ధర్మానికి ఫలమస్తిహ ఏతత్ వేద ధర్మానుశాసనం అంటే భగవంతుని యొక్క శాసనం ఏదమ్మా ధర్మానికి మనం ఆదేశం కాకపోతే మనకేదైనా ఫలితం కలగడంలో ప్రతిబంధకం అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రతిబంధక వశాత్తు పాప విశేష ప్రతిబంధక వశాత్తు మనం అక్కడ ధర్మం ఆచరించినప్పటికీ దాని ప్రతిబంధక వశాత్తు కొంతకాలం మనకు ఫలితం అనేది కనిపించకపోవచ్చు కానీ తప్పకుండా కాబట్టి కర్మణాం ఫలం అస్తిహ అని కాబట్టి కర్మకు ఫలం లేకపోవడం ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైతే మనం కర్మ చేసామో తప్పకుండా దానికి తగినటువంటి ఫలితం అనేటువంటిది ఉండనే ఉంటుంది సిద్ధాంతం చేశారు. కనుక ఆ విధమైనటువంటి నమ్మకంతో భగవంతుని సమర్పణ చేస్తూ ప్రతి కార్యక్రమానికి యత్కరోసి యదశనాసి సమర్పణం అనేటువంటి భగవంతుడే నేరుగా మనకు చెప్పినటువంటి విషయం కాబట్టి అంతకంటే గొప్ప విషయం అంటూ ఏది ఉండదు అని భగవంతుడు చెప్పిన పరమ ప్రమాణంగా భావించి మనం అడుగుతుంది. ఇలాంటి విషయంలో ఎక్కువగా ప్రతిబంధకం ఉండేటువంటి వ్యక్తి పాపాత్మైనటువంటి వ్యక్తి ఉన్నట్టయితే అతనికి మనం ఎంత చెప్పినా కూడా అతని యొక్క పాప ప్రతిబంధకత అనేది నశించేంత వరకు మనం చెప్పి విషయం కానీ పెద్దలు చెప్పే విషయం కానీ కసచిత్ బృజాత్ నచ అన్యాయేల పృచ్చత జానన్నపి మేధావి జడబల్లోక ఆచరేత్ అని చెప్పి ఎవరైతే జిజ్ఞాస లేకుండా కేవలం ఖండించే కొరకు మాత్రమే ఉంటూ ధర్మాన్ని చక్కని యొక్క విషయాలన్నీ కూడా ఖండిస్తూ ఉంటాడు అతనికి మనం ధర్మాన్ని గురించి ఎంత పూజ చెప్పినప్పటికీ కూడా అతనికి మనసులో పట్టదండి. బుగ్గును ఎంత గీకినప్పటికీ కూడా దాని యొక్క నలుపు అనేది మొత్తం నశించిపోయేంత వరకు నలిపే ఉంటుంది కానీ తెలుపు అనేది ఏమాత్రం దాదు కదా. అటువంటి వ్యక్తిని బొగ్గుతో సమానంగా మనం భావించాలి అనే అభిప్రాయం చేత సద్భి సంబోధ్యమానమపి దురాత్మా పాపపురుష దృశ్యమాన ఇవాంగార నిర్మలత్వం నగచ్చది. కనుక అటువంటి వాళ్ళ విషయంలో ఉపేక్షాభావాన్ని వహిస్తుంటే అతని యొక్క ప్రతిబంధక పాప విశేషం నశించిన తర్వాత జిజ్ఞాస అనేది అతనికి కలుగుతుంది అని చెప్పి ఆ ప్రకారంగా చెప్పడం అనేటువంటిది జరిగిందండి. ఇగో ఈ ప్రకారంగా ఆయా వ్యక్తులను ఆరాధన చేసినందువలన చక్కని ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయానికి ఉదాహరణగా ఇప్పుడు మనకు మూలా నక్షత్రంలో అవతరించినటువంటి సరస్వతి అమ్మవారు ఏ ప్రకారంగానైతే దుష్టశిక్షణము శిష్యశిక్షణము చేయడమే కాకుండా వ్యక్తులను అనుగ్రహిస్తూ ఆయా వ్యక్తుల ద్వారా అంటే ఆమె యొక్క అనుగ్రహం ఉన్నట్టయితేనే తప్పకుండా మనం ఏదైనా కావ్యాచరణ కానీ లేదా ఉపన్యాసాదులు కానీ ఏదైనా రూపంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క మహిమను ఆయా మహానుభావులు ఏ ప్రకారంగా వాళ్ళ యొక్క ధోరణిలో చక్కగా వర్ణించారో ఆ పద్యాలు కూడా మనం చెప్పుకొని ముగించుకుందామండి. మామూలుగా స్తోత్రం చేస్తున్నప్పుడు
ఆ అమ్మవారికి స్తోత్రాలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటి కూడా మనం ఇక్కడ ప్రసన్నించడం అవసరం అవుతుంది. సరస్వతి వివాహం గురించి చెప్తూ మరి ఆ శ్లోకాలన్నీ కూడా ఏమి మనం ప్రసన్నించలేదండి అని చెప్పి అనుకోవడానికి అవసరం లేకుండా అవి కూడా కొంత చదువుకుందాం మనం. ఉదాహరణానికి శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ముపాసే యా కుందేందు తుషారహార ధవళాయా శుభ్ర వస్త్రాన్వితాయా వీణావర దండ మండిత కరా యా శ్వేత పద్మాసన బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతివీర్దేవై సదా వందిత సామాం పాదు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపః శరణం కరమాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృతై కటాక్షమాతైః గురుమావంబ కృతార్థ సార్థమాహం. అలాగే వ్యాస బాసరలో ఉండే సరస్వతి అమ్మవారు శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా.